తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని అతి పురాతనమైన శ్రీ సంస్థానం సత్రంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. పిఠాపురం సత్రం స్థాపకులు శ్రీ రావు వెంకటకుమార మహీపతి సూర్యారావు బహదూర్ వారు స్థాపించిన సంస్థాన సత్రంకు నూతనంగా పాలకవర్గ మండలి చైర్మన్ గా కోటేటి ఆదిలక్ష్మిని ఎమ్మెల్యే పెండం దొరబాబు నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ధర్మకర్తలుగా గాది వెంకటరాజు, కిలిం ఉమా మహేశ్వర రెడ్డి, వాసంశెట్టి శ్రీనివాస్, కురాకుల పద్మ, రేల నాగమణి వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంస్థానం సత్రానికి పిఠాపురం మహారాజా వారు 500 ఎకరాల విలువగల భూములు ఉన్నవని, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని అన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సంస్థాన సత్రం సభ్యులు ఎల్లవేళలా అభివృద్ధి చెందేలా అహర్నిశలు ప్రయత్నిస్తామని అన్నారు. దానికి ఒక 500 ఎకరాలు ఇక్కడ మన పక్కనే ఉన్న తుని నియోజకవర్గంలో ఈ భూములు ఉండడం జరిగింది. అవన్నీ కూడా ఆ పంట వచ్చిన ఆదాయంతో ఇప్పటి వరకు పేద విద్యార్థులకి ఏదైతే ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాల్ని మరింత పరిశుభ్రమైన వాతావరణంలో కూడా మరింత సకల సదుపాయాలు ఏర్పి సంస్థానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కొట్టేటి లక్ష్మి గారు, వారి యొక్క సభ్యులు అందరూ కూడా మనందరితోటి నిరంతరం కలిసి ప్రయాణం చేసే వీరందరూ కూడా ఈ శ్రీ సంస్థానానికి ఈ రోజున నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం, ఈ కమిటీ ద్వారా మరింత సేవలు చేసే కార్యక్రమం వీరికి రావడం, వీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి మంచి ఉద్దేశంతోటి చదువుకుని విద్యార్థులకి మరింత పేరు తెచ్చే విధంగా వారి తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే విధంగా ఈ తీర్చిదిద్దడానికి అందరూ కూడా అహర్నిశలు ఈ సంస్థానాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్తారని, దీనికి ఈవో గారు కానీ వారందరూ కూడా సహాయ సహకారాలతో దీన్ని సంస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వీరందరినీ కూడా కోరడం జరిగింది. వీరందరూ కూడా మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ కమిటీని వేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మరింత పేరు తెచ్చే విధంగా చేస్తారని ఆశిస్తాను. హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే నా తోటి డైరెక్టర్స్కి, అలాగే వైసీపీ కార్యకర్తలకు, అలాగే నాయకులకు, పత్రిక విలేకరులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మా కుటుంబంకు ఎంతగానో గుర్తించి, మరి మన ఎమ్మెల్యే గారే నా పెండం దొరబాబు గారు మాకు ఎంతగానో మరి ఈ యొక్క పదవిని మాకు స్వీకరించడానికి ఇచ్చినందుకు మేము ఎంతగానో మేము రుణపడి ఉంటాం మా కుటుంబం అంతా. అలాగే ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి ఎన్నటికీ కూడా మా జీవితాంతం కూడా మరి పెండం దొరబాబు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారికి మేము పాదాలు వందనాలు తెలియపరుస్తున్నాం. మేము మా కుటుంబం మరి ఈ యొక్క పదవిని మాకు ఇచ్చారు కనుక మరి మేము అన్ని విషయాల్లోనూ కూడా మేము వెనకడుగు వేయకుండా మరి అభివృద్ధిలోకి, అలాగే మరి సార్ చెప్పినట్టుగా మరి పేద విద్యార్థులకు మరి వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ తిండికి, వాళ్ళ బట్టకి అన్ని సౌకర్యములకు కూడా మేము మరి మేము మా కుటుంబము సహకారంగా ఉండడానికి, అలాగే ప్రత్యేకంగా మరి యువ గారికి కూడా నమస్కారాలు తెలియపరుస్తూ నేను ఈ మాట ఈ కార్యక్రమం అనంతరం టిఫిన్ కూడా ఏర్పాటు చేశారండి.